హలో అండి వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనము సెప్టెంబర్ ఆరవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశం ఈ సంవత్సరం జీ ట్వంటీకి అధ్యక్షత వహిస్తోంది అవునా అయితే ఈ నేపథ్యంలో విదేశీ నేతలకి రాష్ట్రపతి పంపించేటటువంటి విందు ఆహ్వాన పత్రంలో ఇండియా బదులుగా భారత్ అనేసింది చూడండి ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేసి ఉంది ఇంతకుముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉండేది ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనేసి ఉంది అదే కాకుండా విదేశాల నుంచి వచ్చినటువంటి అతిథులకి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన పుస్తకాల్లో కూడా ఇండియా బదులు భారత్ అనేసే ముద్రించటం జరిగింది దీని అంతటి వల్ల ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో ఏంటి మనం నార్మల్గా మాట్లాడేటప్పుడు మన భారతదేశాన్ని భారత్ అనేసి ఇండియా అనేసి కూడా పిలుస్తూ ఉంటాం అయితే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వన్ ఏం చెప్తుంది ఇండియా దట్ ఈస్ భారత్ షాల్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నట్టుగా చెప్తుంది అయితే ఇప్పుడు మన దేశం పేరుని ఇండియా నుంచి భారత్కి మార్చాలి అంటే చట్టంలో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది అలాగే మనం చూస్తే ప్రతి గవర్నమెంట్ వెబ్సైట్లోనూ డాట్ ఇన్ అనేసి ఉంటుంది డాట్ ఇండియా అనేసి ఆ డాట్ ఇన్ ఇప్పుడు మార్చాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మార్పులు చేయాలి అయితే దీనికి సంబంధించి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల జరగబోతున్నాయి అవునా అయితే ఆ నేపథ్యంలో పార్లమెంట్లో దీనికి సంబంధించి తీర్మానం చేస్తారా అన్నటువంటి క్వశ్చన్ ఒకటి అరైజ్ అయింది అంతేకాకుండా మన భారతదేశం ప్రచురించినటువంటి అధికార ఆహ్వాన పత్రాల్లో ఇలా భారత్ అనేసి ఉండటం ఇదే మొదటిసారి అంతేకాకుండా మనం చూస్తే ఇండియా జీ ట్వంటీ సదస్సుకు నాయకత్వం వహించటాన్ని గుర్తు చేస్తూ భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అన్నట్టుగా పెట్టడం జరిగింది అంటే వేల ఏళ్ళ నుంచి ప్రజాస్వామ్య విలువలు ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది అంతేకాకుండా భారత్గా పిలుచుకునేటటువంటి మన ఇండియా చరిత్ర తొలినాల నుంచి కూడా పరిపాలనలో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవటం ఇందులో అంతర్భాగంగా ఉంది అన్నట్టుగా భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అన్నటువంటి పేరుని పెట్టింది అయితే ఇక్కడ చూడండి ఆర్టికల్ వన్ ని రాజ్యాంగ ముసాయిదాలో చేర్చిన రోజు కళా వెంకట్రావు ఈయన మన తెలుగు నేత అనమాట మనం చూస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆర్టికల్ వన్లో ఇండియా దట్ ఈస్ భారత్ అనేసి చేర్చటం జరిగింది అప్పుడు అప్పటి రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుడిగా ఉన్నటువంటి కళా వెంకట్రావు భారత్ అన్నటువంటి పదాన్ని సమర్థించటం జరిగింది ఈయన నేను భారత్ పేరుకి మనస్ఫూర్తిగా మద్దతు అన్నట్టుగా చెప్పారు అయితే మన పేరు చూడండి ఒకప్పుడు జంబూ ద్వీపం అనే పేరు దగ్గర నుంచి భారత్ అని హిందుస్థాన్ అనేసి ఇండియా అనేసి ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉన్నారు అయితే చూడండి ఇంగ్లీష్ వాడకంలో మన దేశాన్ని ఇండియా అని అలాగే స్థానికులేమో భారత్ అనేసి పిలుస్తూ ఉంటారు అదే పరిపాలనా వర్గమేమో ఇండియా అనేసి సామాన్య వర్గమేమో భారత్ అనేసి పిలుస్తూ ఉంటారు అయితే పురాణాలు ప్రాచీన గ్రంథాల్లో మన దేశాన్ని జంబూ ద్వీపం అనేసి పిలిచారు జంబూ అంటే నేరేడు పండు అనేసి అర్థం అంటే ఒకప్పుడు మన దేశంలో ఇవి ఎక్కువగా ఉండేవి కాబట్టి ఈ పేరు వచ్చింది అనేసి చెప్తూ ఉంటారు అయితే చైనా యాత్రికుడైనటువంటి ఫాహియామ్ కూడా మన దేశాన్ని జంబూ ద్వీపం అనేసి చెప్పటం జరిగింది అలాగే బ్రిటిష్ వలస పాలన వరకు మన దేశాన్ని హిందుస్థాన్ అనేసి పిలిచేవాళ్ళు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆ పేరుని ఇండియాగా మార్చారు అయితే ఈ రెండు పేర్లు కూడా సింధు నది నుంచి వచ్చింది అన్నట్టుగా చెప్తారు అయితే అప్పటి మన భారత ఉపఖండానికి సింధూ నది సరిహద్దుగా ఉండేది దానికి యువతల వైపు ఉన్నటువంటి దేశం అనేటటువంటి అర్థంలో మొదటగా తుర్కులు పర్షియన్లు హిందూస్థాన్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు అయితే సింధులో ఉండేటటువంటి సా అనే అక్షరాన్ని వాళ్ళు హాగా పలుకుతారు కాబట్టి హిందూస్థాన్ అనేసి పేరు రావటం జరిగింది అలా సనాతన ధర్మం పేరు హిందూ మతంగా మారింది అలాగే భారత్ అనేటటువంటి పేరేంటి భరతుడు అనేటటువంటి రాజు పేరు మీదుగా మనకి భారత్ అనేటటువంటి పేరు వచ్చింది విశ్వామిత్రుడు మరియు మేనక సంతానంగా పుట్టినటువంటి శకుంతలకి మహారాజు అయినటువంటి దుష్యంతుడికి పుట్టినవాడు భరతుడు ఆయన పేరు మీదుగా మన దే దేశానికి భారతదేశం అనే పేరొచ్చింది అయితే ఇప్పుడు మన దేశ పేరుని ఇండియా నుంచి భారత్గా మార్చాలి అంటే మనం ఆర్టికల్ వన్ ఏ మార్చేయాల్సి ఉంటుంది చూడండి రాజ్యాంగంలోనే ఆర్టికల్ వన్ ఏం చెప్తుంది మన దేశాన్ని ఇండియా అంటే భారత్ రాష్ట్రాల సమాఖ్య అంటే ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేసి చెప్తోంది అంటే ఇండియా భారత్ రెండింటిని మన దేశ అధికార పేర్లుగా ఒకటవ అధికారాన్ని గుర్తిస్తోంది అయితే ఇప్పుడు వాటిలోంచి ఇండియాని తొలగిస్తూ భారత్ని మాత్రమే అధికారిక నామంగా గుర్తించాలి అన్నట్టుగా కేంద్రం ఏమైనా భావిస్తోందా అన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఒకవేళ అలా జరగాలి అంటే అంటే ఇండియాని తీసి కేవలం భారత్నే ఉంచాలి అంటే అప్పుడు ఒకటవ అధికారాన్ని సవరించాల్సి ఉంటుంది అయితే మన దేశం పేరుని ఇండియా నుంచి భారత్గా మార్చాలి అన్నటువంటి ఆలోచనని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తుంది దీనికి సంబంధించి రెండు వేల పదహారవ సంవత్సరంలోనే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నటువంటిది దాఖలైంది మనం చూస్తే అప్పటి సీజీఐ అయినటువంటి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఈయన నేతృత్వంలోని ధర్మాసనం ఇలా మన దేశం పేరుని ఇండియా నుంచి భారత్కి మార్చాలన్నటువంటి ఆలోచనకి సంబంధించి కేంద్రాన్ని ఆదేశించాలి అనేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో పిల్ అనేది దాఖలైతే దాన్ని పిటిషన్ని కొట్టివేయటం జరిగింది అయితే రెండు వేల ఇరవైలో కూడా ఇలాంటి మరొక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వచ్చింది దాన్ని కూడా తిరస్కరించటం జరిగింది అయితే చూడండి భారత ఇండియానా అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అరైజ్ అయినప్పుడు మన దేశాన్ని భారత్ అని పిలుచుకుంటారా పిలుచుకోండి ఇండియా అని పిలవాలంటే అలానే పిలవనివ్వండి అన్నట్టుగా జస్టిస్ థాపూర్ వ్యాఖ్యానించడం జరిగింది రెండు వేల పదహారులో అయితే ఇక్కడ ఒక చిన్న లైన్ ఇక్కడ మీరు గమనించండి సనాతన ధర్మం అనేటటువంటిది హిందూ మతంగా మారింది అన్నట్టుగా రీసెంట్గా మనం చూస్తే ఒకవైపు ఈ సనాతన ధర్మం గురించి గొడవ అనేది జరుగుతోంది అవునా గత రెండు మూడు రోజుల నుంచి దీని మీద దేశవ్యాప్తంగా చర్చ అనేది జరుగుతోంది ఎందుకని అంటే డిఎంకే పార్టీ నాయకుడు మరియు మంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఈయన సనాతన ధర్మం మీద కామెంట్లు చేయటం జరిగింది మనం చూస్తే ఒక కార్యక్రమంలో పాల్గొని సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం మలేరియా లాంటిది డెంగ్యూ లాంటిది కరోనా లాంటిది అది దేశంలో విపరీతంగా వ్యాపిస్తోంది సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మూలించాలన్నట్టుగా వ్యాఖ్యానించటం జరిగింది దాంతో మన దేశంలో ఉన్నటువంటి హిందువులు హిందూ మత పెద్దలు ఈయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముందు సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడండి అన్నట్టుగా చెప్తున్నారు ఆ నేపథ్యంలో సనాతన ధర్మం అంటే ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి అసలు సనాతన ధర్మం అనేది రెండు పదాల కలయిక ఇవి సంస్కృత పదాలన్నమాట సనాతనం సనాతనం అంటే మీనింగ్ ఏంటి అంటే నిత్యమైనది ఎప్పటికీ మారనిది అనేసి అర్థం అలాగే ధర్మం ధర్మం అంటే ఏంటి జీవన విధానం అన్నటువంటి అర్థం ఉంది అంటే సనాతన ధర్మం అంటే ఎప్పటికీ మారినటువంటి నిత్యమైనటువంటి ఒక జీవన విధానం అనేసి అంటే సనాతన ధర్మం అనేది వేదాలు ఎంత ప్రాచీనమైనవో అంత ప్రాచీనమైంది దీనికి దేశ సరిహద్దులు అనేసి ఉండవు హిందువుగా పుట్టినటువంటి వాళ్ళు పాటించే ధర్మం ఈ సనాతన ధర్మం అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైంది అన్నటువంటిది స్పష్టత లేదు మనం చూస్తే వేదాల్లో కూడా ఎక్కడా ఈ సనాతన ధర్మం గురించి ప్రస్తావించలేదు అయితే మనం చూస్తే ద్వాపర యుగంలో మహాభారత యుద్ధ సమయంలో మొదటిసారిగా ఈ సనాతన ధర్మం ప్రస్తావన వచ్చింది ఎప్పుడు మహాభారతానికి సంబంధించి యుద్ధం జరిగేటప్పుడు ఈ సనాతన ధర్మం అనేటటువంటి పదం వచ్చింది యుద్ధం సమయంలో అర్జునుడు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడారు ఆ తర్వాత కాలంలో ఇది చాలా పాపులర్ అవుతూ వచ్చింది నార్మల్గా సనాతన ధర్మం అనేది ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి మారదు వందలేళ్ళైనా కూడా ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూలన వరకు ఇది ఒకేలాగా ఆచరణలో ఉంటుంది అయితే ఈ సనాతన ధర్మం ఏం చెప్తోంది ఈ సనాతన ధర్మంలో మొత్తం ఎనిమిది ఉంటాయి ఏంటి ఆ ఎనిమిది భాగాలు సనాతన ధర్మా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఈ ఎనిమిది భాగాలని ఆచరించాల్సి ఉంటుంది ఈ ఎనిమిది భాగాలకి సంబంధించినటువంటి శ్లోకం ఇది దీంట్లో ఈ శ్లోకంలో మొత్తంలోనే సనాతన ధర్మం అనేటటువంటిది ఇమిడి ఉంటుంది ఇందులో విద్య అంటాం విద్య అంటే పూజించటం గౌరవంగా ఉండటం అనేసి అర్థం అంటే దీంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళని గౌరవించాలి దేవుణ్ణి పూజించాలి ప్రకృతిని ఆరాధించటం లాంటివి చేయాలి రెండవది అధ్యయన అన్నటువంటిది అంటే ప్రతిరోజు అధ్యయనం చేయాలి మనల్ని మనం అధ్యయనం చేసుకోవాలి ఎంతవరకు మార్పు చెందాము అనేసి చూసుకోవాలి దాన అని అంటే దానం అనేసి అంటే నేను అని కాకుండా మనమని ఆలోచించాలి ఇతరులకు సహాయపడాలి దానం చేస్తూ ఉండాలి అంటే లేని వాళ్ళకి విద్యాదానం అన్నదానం లాంటివి చేయాలి నాలుగవది తపహ అన్నటువంటిది తపహ అంటే మనం ఉన్న మనం మన యొక్క శరీరంతో ఎవరిని బాధ పెట్టద్దు ఈ శరీరంతో ఎలాంటి చెడ్డ పనులు చేయొద్దు అంటే మన మాటలతో ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అంతేకాకుండా నీ మనసుతో కూడా ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని శత్రువుగా భావించొద్దు అన్నట్టుగా ఇది చెప్తుంది ఐదవది సత్య అన్నటువంటిది సత్యం అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే పాటించాలి నిజాలు మాట్లాడాలి అబద్ధాలు చెప్పకూడదు చెప్తుంది తర్వాత ధృతిహి అంటాం అంటే ధైర్యంగా ఉండాలి ఏదైనా ఒక ఆశయాన్ని పెట్టుకుంటే ఆ ఆశయం మీదే ఉండాలి వేరే ఆలోచన అనేది పెట్టుకోకూడదు ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి తర్వాతది క్షమ అన్నటువంటిది అంటే జాలి దయ అన్నటువంటిది చూపిస్తూ ఉండాలి సాటి మనుషుల మీద జీవుల మీద జాలి దయ అనేటటువంటిది కలిగి ఉండాలి అంటే హిందూ మత పెద్దలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం అనేది వేరువేరు కాదు హిందూ ధర్మం సనాతన ధర్మం లాంటివి కవల పిల్ల లాంటివి అయితే హిందూ ధర్మం అనేది కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని స్వీకరిస్తూ ఉంటుంది కానీ సనాతన ధర్మం అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఈ యొక్క ఇష్యూ అన్నటువంటిది మనకెంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సనాతన ధర్మాన్ని ఆచరించాలా వద్దా అన్నటువంటిది పక్కన పెడితే ఇందులో ఉన్నటువంటి మనం డైలీ లైఫ్లో చేయాలని చెప్పేవే కదండి మనం గౌరవంగా మిగతా వాటిని చూసుకోవాలి ప్రకృతిని ఆరాధించాలన్నటువంటిది మన యొక్క డిపిఎస్పిస్లో ఉందా ప్రకృతిని కాపాడాలి అనేసి అలాగే ప్రతిరోజు మనం ఎంత మార్పు చెందామో చూసుకోవాలి ప్రకృతిని అధ్యయనం చేస్తూ దాని నుంచి నేర్చుకోవాలన్నటువంటిది ఉంది అలాగే ఇతరులకు దానం చేయాలన్నటువంటిది ఉంది అంతేకాకుండా మనం ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరిని శత్రువుగా భావించొద్దు అన్నటువంటిది మన మన యొక్క ఆలోచనల్లో ఉంది అవునా అంతేకాకుండా ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి నిజాలు మాట్లాడాలన్నటువంటిది మనకి ప్రతిరోజు చూస్తూ ఉంటాం అలాగే ధైర్యంగా ఉండాలి ఏదైనా ఒక ఆశయాన్ని పెట్టుకుంటే ఆశయం మీద ఉండాలి అన్నటువంటిది ఇప్పటికీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఈ ఎగ్జామ్ అన్నటువంటిది ఇదిగో క్లియర్ చేయటం అన్నటువంటిది ఒక ఆశయం ఆశయం మీదే ఉండాలి దాని గురించి ప్రిపేర్ అవ్వాలి అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ధృతిహి అన్నటువంటిది చెప్తుంది అలాగే క్షమ అన్నటువంటిది ఏంటి జాలి దయ చూపిస్తూ ఉండాలి అన్నట్టు చెప్తుంది అవునా సో ఇవన్నీ కూడా మనం పాటించాల్సినటువంటివే ఇది సనాతన ధర్మమా లేదా హిందూ ధర్మమా లేకపోతే ఇంకొకట అన్నటువంటిది మనం పక్కన పెడితే మనం ఆచరించాల్సినటువంటివే ఈ సనాతన ధర్మం చెప్తోంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మన భారత పార్లమెంట్ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పార్లమెంట్లో ఐదు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలని నిర్వహిస్తోంది మరి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అనేవి రీసెంట్గానే ముగిసాయి మళ్ళీ అంతలోనే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయటం ఎందుకని అన్నటువంటి ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది అయితే దీనికి సంబంధించి అసలు మనం చూస్తే దీనికి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేసి అలాగే ఇప్పుడైతే ఇండియా పేరుని భారత్గా మార్చచ్చు అన్నటువంటి బిల్లుని ప్రవేశపెడుతుందనేసి అలాగే న్యాయ సంహితకు సంబంధించిన బిల్లుల్ని ఆమోదించవచ్చు అనేసి ఇలా వివిధ రకాల ఆలోచనలు అనేవి అందరికీ వస్తున్నాయి ఆ నేపథ్యంలో అసలు పార్లమెంట్లో ఈ ప్రత్యేక సమావేశాలు లేదా స్పెషల్ సెషన్ గురించి ఏమనుంది అన్నటువంటిది ఒకసారి చూద్దాం చూడండి పార్లమెంట్లో అసలు స్పెషల్ సెషన్ అన్నటువంటి పదం అనేటటువంటిదే లేదు అయితే ఇక్కడ మనం చూస్తే స్పెషల్ అకేషన్స్లో మన భారతదేశం ఇలాంటి స్పెషల్ సెషన్స్ని పాటిస్తుంది మనం చూస్తే భారత్కి స్వాతంత్రం వచ్చి యాభై ఏళ్ళు అవుతున్న సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆగస్టులో ఆగస్టు ఇరవై ఆరు నుంచి సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనేవి జరిగాయి అలాగే జిఎస్టికి సంబంధించి రెండు వేల పదిహేడు జూన్ ముప్పైనా పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించారు అలాగే క్విట్ ఇండియా ఉద్యమం జరిగి యాభై ఏళ్ళు అయినటువంటి సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై రెండు కూడా మనకి ఇలాంటి ప్రత్యేక సమావేశాలు అనేవి జరిగాయి అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టులో కూడా అంటే మన భారతదేశానికి ఇరవై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఈ వేడుకలకి సంబంధించి ఇలాంటి సమావేశాలు నిర్వహించడం జరిగింది అలా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం తర్వాత మళ్ళీ అలాంటి స్పెషల్ సెషన్ అన్నటువంటిది ఇప్పుడు జరగబోతోంది అయితే దీనికి సంబంధించి చూడండి సమన్స్ అంటే పార్లమెంట్కి రండి అని పిలిచేటటువంటి దానికి సమ్మన్స్ ఇచ్చేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ క్లాస్ వన్ ప్రకారం సెషన్కి రండి అని పిలిచే అధికారం ప్రెసిడెంట్ కి ఉంటుంది అయితే పార్లమెంట్ సెషన్కి సంబంధించి రెండు హౌస్లకి చైర్పర్సన్ గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్సే ఉంటారు అయితే ఇందులోకి వచ్చేసరికి క్వశ్చన్ అవర్ ఇలాంటివీ ఉండవన్నమాట మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఏం చెప్తుంది స్పెషల్ సిట్టింగ్ ఆఫ్ హౌస్ అన్నటువంటిది చెప్తుంది అది కూడా ఏదైనా ఎమర్జెన్సీని ప్రొక్లైమ్ చేసేటప్పుడు ఇలా స్పెషల్ సిట్టింగ్ అనేటటువంటిది చేపట్టచ్చు అనేసి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ చెప్తుంది అలాగే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో తీసుకొచ్చినటువంటి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది మన దేశంలో ఎమర్జెన్సీని విధించాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన సేఫ్ గార్డ్స్ గురించి ఒక స్పెషల్ సిట్టింగ్ని ఏర్పాటు చేయొచ్చు అనేసి ఈ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ యాక్ట్ని యాడ్ చేయటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మహిళా పైలట్ల పరంగా మన భారతదేశం యొక్క స్టేటస్ ఏంటి అనేసి మనం చూస్తే పౌర విమానయానంలో కూడా లింగపరమైనటువంటి సమానత్వాన్ని అంటే జెండర్ ఈక్వాలిటీని సాధించాలన్నట్టుగా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లేదా పౌర విమానయాన ప్రాధికార సంస్థ అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది దానికి సంబంధించి సూచనలు చేయాలన్నట్టు కోరుతూ నలుగురు ఉన్నత అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది అది ఆరు నెలలలోపు తన నివేదికనివ్వాలి అయితే రెండు వేల ముప్పై నాటికి ఈ పౌర విమానయాన రంగంలో మహిళలు మరియు పురుషుల యొక్క నిష్పత్తి సమాన స్థాయిలో ఉండేలాగా చూడాలి అన్నట్టుగా అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అన్నటువంటి నిర్దేశించింది దేంట్లో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా అయితే దానికి సంబంధించి డిసిజీఏ ఈ కమిటీని నియమించింది అయితే మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పైలట్లలో పదహైదు శాతం మంది మహిళలు ఉన్నారు ప్రపంచ సగటుతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ ఎందుకు అంటే ప్రపంచంలో గ్లోబల్ యావరేజ్ ఐదు శాతం ఉంటే మన దేశంలో పదహైదు శాతం మంది ఉమెన్ ఉన్నారు కానీ ఈ సంఖ్య మరింత పెరగాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది కేవలం ఈ ఒక్క రంగంలో కాకుండా మిగతా విభాగాల్లో కూడా మహిళా ప్రాతినిధ్యం పెరగాలి అన్నట్టుగా ఇక్కడి ఆర్టికల్ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి సంబంధించి ఈ పైలట్ ట్రైనింగ్లో ఉమెన్కి కానీ ఎస్సీ కానీ ఎస్టీ కమ్యూనిటీస్ని ఎంకరేజ్ చేయడానికి ఎలాంటి స్పెషల్ ప్రోగ్రామ్ అన్నటువంటిది మనకి లేదు రెండవది ఫస్ట్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ పైలట్ ఎవరు అని అడిగితే అవనీ చాతుర్వేది గుర్తుపెట్టుకోవాలండి బిట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం చూస్తే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ అంచనాల ప్రకారం రెండు వేల ముప్పై నాలుగవ సంవత్సరం నాటికి ఎయిర్ ట్రాఫిక్ అనేది ఇప్పటికి ఉన్నదానికన్నా రెట్టింపు అవుతుంది దాంతో రెండు వేల ముప్పై ఏడు నాటికి పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమాన నిర్వహణ సాంకేతిక నిపుణులు ఇతర సిబ్బంది ఇప్పుడున్నటువంటి దానికన్నా డబల్ అవసరమవుతారు అలాగే రాబోయే ఐదేళ్లలో ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో వెయ్యి మంది పైలట్లు అదనంగా కావాల్సి వస్తారనే సంచనా కాబట్టి పైలట్లు ఇతర విభాగాల్లో మహిళల్ని కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి భూటాన్ మరియు చైనాకి సంబంధించి మనం చూస్తే ఈ రెండు దేశాలకి ఎన్నో సంవత్సరాలుగా సరిహద్దు సమస్యలు అనేవి ఉన్నాయి వాటిని పరిష్కరించుకునేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో మూడంచెల కార్యాచరణ ప్రణాళికను కుదుర్చుకుంది దానిని వేగవంతంగా అమలు చేయాలి అన్నట్టుగా రెండు దేశాలు తీర్మానాన్ని తీసుకున్నాయి అయితే మనం చూస్తే ఇప్పుడు ఇటు చైనా కానివ్వండి ఇటు భూటాన్ కానివ్వండి వీటి మధ్య సరిహద్దు వివాదం మనం చూస్తే భూటాన్లో దాదాపు ఏడు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల భూభాగం మాదే అన్నట్టుగా చైనా వాదిస్తుంది అయితే ఈ వివాద పరిష్కారం కోసం రెండు దేశాల మధ్య సరిహద్దు చర్చలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదలయ్యాయి దానికి సంబంధించి చాలాసార్లు సంప్రదింపులు అనేవి జరిగాయి అయితే భూటాన్తో వివాదాస్పద ప్రాంతాలు చాలా ఉన్నా కూడా చైనా యొక్క దృష్టి మాత్రం ప్రధానంగా డోక్లామ్ మీదే ఉంది ఎందుకని అంటే ఇండియా భూటాన్ చైనా మధ్య కూడలి లాంటి ప్రాంతం కాబట్టి ఈ డోక్లాం మీదే ఎక్కువగా దృష్టి అనేటటువంటిది పెడుతుంది అయితే ఇక్కడ మనం గమనిస్తే భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించేటటువంటి సిలిగురి కారిడార్కి ఇది చాలా దగ్గరలో ఉంది అయితే భారత్కి వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకం అయితే అలాంటి దాన్ని గనక చైనా పరమైతే గనక అప్పుడు సాయుధ ఘర్షణల సమయంలో సరిహద్దుకు బలగాలని తరలించడం చైనాకి చాలా ఈజీ అవుతుంది అలాగే భారతదేశం మీద పైచేయి సాధించే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందుకే చాలా సంవత్సరాలుగా భూటాన్కి సంబంధించి చాలా ప్యాకేజీలు ఇవ్వటం తన వైపు తిప్పుకోవటానికి ప్రయత్నించటం లాంటివి చేస్తుంది అంతేకాకుండా రెండు వేల పదహేడవ సంవత్సరంలో చూస్తే చైనా బలగాలు డోక్లాంలో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించాయి అయితే భారతదేశ బలగాలు దాన్ని అడ్డుకున్నాయి తూర్పు భూటాన్లో ఉన్నటువంటి సాక్టెంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా మాదే అన్నట్టుగా రెండు వేల ఇరవైలో చైనా ఒక వాదన తీసుకురావటం జరిగింది మనం చూస్తే నిజానికి దాని అధికారిక పటాల్లో కూడా ఈ సాక్టెంగ్ని భూటాన్లో భాగంగా చూపిస్తూ ఉన్నాయి కానీ ఇది మాదే అన్నట్టుగా చైనా వాదిస్తోంది తర్వాత రెండు వేల ఇరవైలో గల్వాన్ ఘర్షణతో తూర్పు లదాఖ్లో ఇండియా చైనా మధ్య ఉద్రిక్తతలనేవి మొదలయ్యాయి అవి ఇప్పటి వరకు కూడా పూర్తవ్వలేదు అయితే ఇప్పుడేంటి భూటాన్కి డోక్లామ్ అన్నటువంటిది అంత కీలకమేం కాదు కాబట్టి ఎక్కువ ఒత్తిడి పెంచితే ఆ పీఠభూమిని చైనా తనలో కలిపేసుకోవచ్చు అన్నట్టుగా ఆలోచిస్తోంది ఒకవేళ డోక్లామ్ అన్నటువంటిది చైనాలో కలిస్తే అప్పుడు మన భారతదేశానికి అది సీరియస్ థ్రెట్ అవుతుంది కానీ మనం చూస్తే ఆల్రెడీ ఇండియాకి మరియు భూటాన్కి మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది అందులో ఏంటి రెండు దేశాలకి ప్రాధాన్యం ఉన్నటువంటి ఏ అంశంలో కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదు అన్నట్టుగా ఒక ఒప్పందం ఉంది కాబట్టి డోక్లాం విషయంలో భారత్ ప్రయోజనాన్ని భూటాన్ ఎంత మాత్రం పక్కన పెట్టేటటువంటి ఈ ఆలోచన అనేటటువంటిది చేయకూడదు కాబట్టి మన భారతదేశం జోక్యం చేసుకోకుండా తుది నిర్ణయం అనేటటువంటిది సాధ్యం కాదు అన్నట్టుగా భూటాన్ చైనాకి స్పష్టం చేసి మన భారతదేశంలో దీర్ఘకాల మైత్రిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్ అయితే రీసెంట్గా చైనాకి భూటాన్కి ఈ మధ్య థర్టీన్త్ ఎక్స్పర్ట్ గ్రూప్ మీటింగ్ అన్నటువంటిది జరిగింది చూడండి త్రీ స్టెప్ రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మీటింగ్ని జరిపారు నెక్స్ట్ చూడండి ప్రొఫెసర్ చౌడూరి ఉపేంద్రరావు ఈయనకి ఎంజీ దడ్ఫాలే పురస్కారం దక్కింది ఏంటి ఈ ఎంజీ దడ్ఫాలే పురస్కారం అన్నటువంటిది పాలీ భాషలో సృజనాత్మకమైనటువంటి రచనలు చేసినటువంటి వాళ్ళకి ఈ ఎంజి దడ్ఫాలే అన్నటువంటి పురస్కారాన్ని ఇవ్వటం జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి ఈ పురస్కారం ఏ భాషకు చెందినటువంటిది అంటే పాలీ భాషకు చెందినటువంటిది నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చైనా గోడ మనం చూస్తే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేసి పిలుస్తూ ఉంటాము మొత్తం ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ గోడని కొన్ని వందల సంవత్సరాల కిందట మింగ్ వంశీయులు నిర్మించటం జరిగింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇది కూడా ఒకటి అయితే దీనికి సంబంధించి దగ్గర దారి కోసం ఈ చైనా గోడను తవ్వేశారు అన్నట్టుగా ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ స్టేషన్కి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ ని ఇవ్వటం జరిగింది ఎందుకని అంటే పర్యావరణ పరిరక్షణ ప్రయాణికులకు నాణ్యమైనటువంటి మెరుగైన సేవలు అందించినందుకుగాను ఈ అవార్డ్ని ఇవ్వటం జరిగింది గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే విజయవాడ డివిజన్కి సంబంధించి పర్యావరణ అనుకూల సేవల మీద రెండు వేల పంతొమ్మిదిలోనే గోల్డ్ స్టాండర్డ్ రేటింగ్ అన్నటువంటిది వచ్చింది ఇప్పుడు ప్లాటినం రేటింగ్ అన్నటువంటిది వచ్చింది ఇక్కడ చూడండి ఢిల్లీలోని రాజ్ఘాట్ దగ్గరలో గాంధీ దర్శన్ దగ్గర పన్నెండు అడుగుల ఎత్తైనటువంటి గాంధీ విగ్రహాన్ని సెప్టెంబర్ నాలుగవ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించడం జరిగింది అలాగే గాంధీకి సంబంధించిన వివిధ రకాల విగ్రహాల సమూహారమైనటువంటి గాంధీ వాటికని కూడా ప్రారంభించారు నెక్స్ట్ ఇక్కడ చూడండి టాస్ స్టీల్ చెస్ టోర్నమెంట్ మహిళల బ్రిడ్జ్లో కోనేరు హంపి రన్నర్ అప్ గా నిలిచింది ఇక్కడ మనం చూస్తే పన్నెండు పాయింట్లతో ఈమె రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో జూ వెంజున్ ఈమె చైనాకి చెందినటువంటి వ్యక్తి ఈమె మొదటి స్థానంలో రెండవ స్థానంలో కోనేరు హంపి తర్వాత మూడవ స్థానంలో ద్రోణవల్లి హారిక నాలుగవ స్థానంలో దివ్య దేశ్ముఖ్ నిలిచారు నెక్స్ట్ చూడండి మన భారత వాయుసేన సెప్టెంబర్ నాలుగు నుంచి పద్నాలుగవ తేదీ వరకు త్రిశూల్ అనేటటువంటి పేరుతో గగనతల యుద్ధ విన్యాసాలని నిర్వహిస్తుంది చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో వాయుసేనకు చెందినటువంటి రఫేల్ విమానాలు క్షిపణి రక్షణ వ్యవస్థ అయినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఎంఆర్ శామ్ క్షిపణి స్పైడర్ క్షిపణులు కూడా ఇందులో పాల్గొన్నాయి గుర్తుపెట్టుకోవాలి త్రిశూల్ అనేటటువంటి గగనతల యుద్ధ విన్యాసాలు నెక్స్ట్ చూడండి మన దేశంలో ఏ రాష్ట్ర రైతులపై అత్యధికంగా మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల పదిహేడు కోట్ల రుణభారం ఉంది అన్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది అంటే తమిళనాడు చూడండి తమిళనాడు రాష్ట్ర రైతుల యొక్క తలసరి రుణం లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు ఆ తర్వాత రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రైతుల మీద మొత్తం రెండు లక్షల నలభై మూడు వేల డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయల వ్యవసాయ రుణభారం అనేటటువంటిది ఉంది అయితే ఏపీలో రైతుల యొక్క తలసరి రుణభారం లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది తెలంగాణలోకి వచ్చేసరికి రైతుల రుణభారం లక్ష పన్నెండు వేల నాలుగు వందల తొంభై రెండు పాయింట్ మూడు ఒకటి కోట్లు తలసరి రుణవారం లక్ష యాభై రెండు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజమైనటువంటి టెస్లా యొక్క చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు అంటే వైభవ్ తనేజా ఈయన రెండు వేల పంతొమ్మిది నుంచి టెస్లాకి చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు నెక్స్ట్ చూడండి మణిపూర్ అల్లర్ల బాధితులకందే సహాయం పునరావాసం పరిహారం మీద పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలోని సభ్యులెవరు అంటే జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గీతా మిఠల్ బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ షాలిని పి జోషి అలాగే ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆశా మనం చూస్తే మణిపూర్ అల్లర్లకి సంబంధించి క్రిమినల్ కేసుల మీద దర్యాప్తును పర్యవేక్షించడం కోసం మహారాష్ట్ర పోలీస్ రిటైర్డ్ చీఫ్ అయినటువంటి దత్తాత్రేయ పడ్సల్గికర్ ని సుప్రీంకోర్టు నియమించడం జరిగింది ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్